సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పోతరాజుల నృత్యాలు శివసత్తుల పూనకాలతో సికింద్రాబాద్ మార్మోగుతోంది. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వీఐపీలు క్యూ కట్టారు. అక్కడి నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సుమా ప్రస్తుతం లైవ్లో అక్కడ సిద్ధంగా ఉన్నారు. సుమా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా. భక్తులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వెళ్తున్నారు. భక్తి శ్రద్ధలతో నెత్తిపై బోనం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యాన్ని ప్రసాదించడానికి, బోనం అంటే భోజనం, అమ్మవారికి ఎంతో ప్రేమగా భక్తులు ప్రతి సంవత్సరం కూడా భోజనం వండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్లయితే సికింద్రాబాద్ లో లక్షలాది మంది ఇప్పటి వరకు క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. బలి ఎటు చూసినా ఇటు యువత విషయంలో కావచ్చు, అటు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ఉదయం తొలిపురం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమర్పించిన తర్వాత అమ్మవారికి బోనలను సమర్పించడం అయితే మొదలైంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్లయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. బోనం గురించి మనం ఒక నిమిషం మాట్లాడుకున్నట్లయితే బోనం అంటే భోజనం, అంటే ఆడపడుచు, అంటే ఆషాఢ మాసం మొదలవగానే ఆడపడుచుకి తెలంగాణలో ఉన్న వారందరూ ఈ నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా బోనం చేస్తారు, భోజనం వండి అమ్మవారికి ప్రేమగా అందిస్తారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ శివసత్తుల పూనకాలు పెద్ద ఎత్తున బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్ప ఓకే, థ్యాంక్ యూ. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్సీ కవిత పెద్ద ర్యాలీగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. కవిత నివాసం నుంచి సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వరకు ర్యాలీగా సాగింది. తర్వాత అమ్మవారికి బోనం సమర్పించారు కవిత. Thank you.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో మంచి పాలన రావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.